సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామకపేట గ్రామంలో పోషణమాస వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ సంజయ్ రాణి మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలు పోషక పదార్థాలు అందాలంటే ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, పాలు, గుడ్లు లాంటి పదార్థాలను తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దుబ్బాక ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి, ఎంపీటీసీ సంగపు శోభాస్వామి, సర్పంచ్ చింతల పద్మ ప్రభాకర్, అంగన్వాడీ టీచర్లు రాములమ్మ, బాలమణి సరస్వతితో పాటు 27 సెంట్రల్ అంగన్వాడీ టీచర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మండల ఎంపీపీ గారికి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఉప సర్పంచ్ గారికి, తర్వాత హెల్త్ సూపర్వైజర్ హెల్త్ అసిస్టెంట్ గారికి, సూపర్వైజర్ అనమాట టీచర్స్కి. దీనిని దృష్టిలో పెట్టుకొని మన గవర్నమెంట్ వాళ్ళు ఐసీడీఎస్ తరఫున ఈ నెల సెప్టెంబర్ 3 నుండి 30 వరకు పోషణ మాతృత్వాలని కార్యక్రమాల ద్వారా ర్యాలీలు, సమావేశాలు, సీమంతాలు, పుట్టినరోజు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ జరుపుకుంటూ పోషక విలువలు కలిగిన ఆహారం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అంటే జనరల్గా మనకు రక్తం ఉండాలి, మనము పని చేసుకోవడానికి, మనం ఏ పనులైనా చేసుకోవడానికి, యాక్టివ్గా ఉండడానికి మనకి బ్లడ్ అవసరం. ఖచ్చితంగా మనం తీసుకున్న ఆహారం అది జీర్ణమై మనల్ని మనలో రక్తంగా మారి మనము పనులు చేసుకోవడానికి, మన ఎదుగుదలకు, మన శరీర అవయవాలు అభివృద్ధి చెందడానికి కూడా తోడ్పడుతుంది. కనుక దీనికి మనము రోజు తీసుకోవాల్సిన ఆహారం ఏంటంటే పిండి పదార్థాలు, ఖనిజాలు, శక్తినిచ్చే పోషక విలువలు కలిగినటువంటి ఆహారం తీసుకోవాలి. అవి ఒకే దగ్గర దొరుకుతాయి అంటే దొరకే వరిలో పిండి పదార్థాలు, మన వరి, చిరుధాన్యాలు, ఆలుగడ్డ ఇట్లాంటి వాటి మనకి పిండి పదార్థాలు దొరుకుతాయి. నూనె ఇది నెయ్యి వీటిలోనేమో శక్తినిచ్చేవి దొరుకుతాయి. మిగతా కూరగాయలు, ఆకుకూరలు వీటి అన్నింటిలో శక్తినిచ్చే ఖనిజాలు మనకి లభిస్తాయి. అంటే మనం సరైన పోషకాహారం తీసుకోగలిగితే మన పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. అందుకు మీరు ఈ అంగన్వాడీ సెంటర్లో ప్రతి ఒక్కరికి పాలు గుడ్డ అందుకున్నాయమ్మా, పాలు గుడ్డ అందుకునే అందరికీ చెప్పండి. అలాగే మీకు ఇప్పుడు బతుకమ్మ చీరలు వచ్చినాయి అమ్మ అందరికి, అలాగే బతుకమ్మ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని బతుకమ్మ దసరా శివరాత్రి తెలియజేస్తున్నాం. మన ఎంపీపీ పుష్పలత మేడం, జడ్పీసీ సర్పంచ్, పాల్గొని అంగన్వాడీ టీచర్లు మేడం అందరూ పాల్గొని కార్యక్రమం జరుపుకుంటున్నాం. మంచిగా ఈ బాలంతలు గర్భిణీ స్త్రీలు మంచి అంగన్వాడీ సెంటర్లకు వచ్చి పాల అమృతం తీసుకోవాలి. పిల్లలకు పోషకాహారం మంచి అన్నం పెట్టి మంచి ఇంట్లో ఏది లేకుండా తీసుకొని పిల్లలకు మన కార్యక్రమం నడుపుకోవాలి. జడ్పీసీ గారు, మేడం గారు, ఆశావారి, అంగన్వాడీ టీచర్లు, సర్పంచ్ గారు,